ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಕುಂಡಲಿ ಕುಮಾರಿ ಕುಟಿಲೇ ಚಂಡಿ ಚರಾಚರ ಸವಿತ್ರಿ ಚಾಮುಂಡೇ ಗುಣಿನಿ ಗುಹಾರಿಣಿ ಗುಹ್ಯೇ ಗುರುಮೂರ್ತೆ ತ್ವಾಂ ನಮಾಮಿ ಕಾಮಾಕ್ಷಿ. ಅಪಾರ ಕರುಣಾ ಸಿಂಧುಂ ಜ್ಞಾನದಂ ಶಾಂತರೂಪಿಣಂ ಶ್ರೀಚಂದ್ರಶೇಖರ ಗುರುಂ ಪ್ರಣಮಾಮಿ ಮುದಾನ್ವಹಂ. ನಡಿಚೆ ದೇವುಡು ರಚನಾ ಶೇಖರಣ ನೀಲನ್ ರಾಜು ವೆಂಕಟಶೇಷಯ್ಯ ಗಾರು. ఇరువురు మహనీయులు. గాంధీ మహాత్ముని రచనల సమగ్ర చరిత్రకు ప్రధాన సంపాదకులైన ప్రొఫెసర్ కె స్వామినాథన్ స్టేట్స్మెన్ పత్రికకు ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖలో వెల్లడించిన విషయాలు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పట్ల గాంధీగారికి గల పూజ్య భావాన్ని వ్యక్తపరుస్తున్నవి. మహాత్మాగాంధీకి తదితర దేశనాయకులకు తత్వత ఎంతో అంతరమున్నది. గాంధీగారికి దేశ స్వాతంత్ర్యం ఒక్కటే ధ్యేయం కాదు. గాంధీజీ ఆస్తికులలో పరమాస్తికుడు, రామభక్తుడు, అంతిమ క్షణాల్లో రామనామస్మరణ చేస్తూ అసువులు భాసిన భక్త శిఖామణి. రాజకీయ రంగంలో వీరవిహారం చేస్తూ సత్యాహింసలు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ప్రకటించుకున్న సాధుపుంగవుడు. మతంలేని రాజకీయం క్షుద్రమని బాహాటంగా చాటిన మతాభిమాని. ఆయన వలె రాజకీయ రంగంలో ఆత్మబలంపై, ఆధ్యాత్మిక శక్తిపై ఆధారపడిన నాయకుడు లేడు. ఆయన ఉద్యమించిన సహాయ నిరాకరణము, సత్యాగ్రహము, శాసనోల్లంఘనాది కార్యక్రమాలు ఆదిలో అనేక మంది దేశనాయకులు అధిక్షేపణలకు గురి అయినవి. కొందరు ఆయన రాజకీయ పరిజ్ఞానాన్నే శంకించారు. నిర్మాణ కార్యక్రమంపై గాంధీగారికి ఎంతో ప్రీతి. ఖద్దరు, అస్పృశ్యతా నివారణ, హిందూ ముస్లిం సఖ్యత, అహింస అవలంబనలను స్వరాజ్య సిద్ధికి ఆయన ప్రధాన సాధనాలుగా పేర్కొన్నారు. ఆ నాలుగిటిని ఇంటికి నాలుగు స్తంభాలతో పోల్చారు. 1927లో గాంధీజీ తన శక్తినంతా అస్పృశ్యత నివారణపై కేంద్రీకరించారు. అంటరానితనాన్ని రూపుమాపటం ద్వారా హిందూ సంఘంలో ఐకమత్యాన్ని పెంపొందించి హరిజనుల మతాంతరీకరణను నివారించగలమని భావించారు. అంటరానితనాన్ని నివారించాలంటే కేవలం రాజకీయ నాయకులపైన, సంఘ సంస్కర్తలపైన మాత్రమే ఆధారపడకుండా సనాతన ధర్మంలో విశ్వాసం గల వారిని కూడా కూడకట్టుకొనడం అవసరమని ఆయన తలపోశారు. అలాంటి వ్యక్తులు దేశంలో ఎవరున్నారు, ఎవరి సహకారం పొందితే తాను చేపట్టిన ఉద్యమానికి బలం చేకూరుతుంది అని యోచించారు. సనాతన ధర్మవాదులు దేశంలో ఎందరో ఉన్నారు. పండితులు, శాస్త్రవిదులు, మఠాధిపతులు మొదలైన వారు. అయినా కామకోటి పీఠం శంకరాచార్యులతో సంప్రదించాలని గాంధీజీ ఉద్దేశించారు. కంచి పీఠాధిపతి గురించి అంతకు పూర్వమే కాంగ్రెస్ నాయకులైన శ్రీ రాజగోపాలాచారి, శ్రీ ఎస్ సత్యమూర్తి, హిందూ పత్రికా సంపాదకులు శ్రీ ఏ రంగస్వామి అయ్యంగార్ మొదలైన ప్రముఖుల ద్వారా విన్నారు. కేవలం మత విషయాలలో కాక కంచి పీఠాధిపతులు వివిధ విషయ పరిజ్ఞానాన్ని, వారి నిర్మల అంతఃకరణాన్ని, విశేషించి దక్షిణ భారతంలో పండిత పామర ప్రజానికానికి వారిపై గల భక్తి ప్రపత్తులను గురించి తెలుసుకున్నారు. అట్టి మహావ్యక్తిని తాను ఉపక్రమించిన అస్పృశ్యత నివారణోద్యమానికి సుముఖులుగా చేసుకుని వారి సహకారాన్ని పొందినట్లయితే దేశంలో ఆ ఉద్యమానికి ఎంతో బలం సమకూరగలదని ఆశించారు. కంచిస్వామితో సమావేశం జరపడానికి ముందు రోజు ఒక హరిజన సభలో ప్రసంగిస్తూ ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. కంచిస్వామి వారితో మాట్లాడడానికి తమ ప్రతినిధిగా ఏ రాజగోపాలాచారి గారినో లేక తన కార్యదర్శినో పంపలేదు గాంధీగారు. తానే స్వయంగా వెళ్లి స్వామిని సందర్శించారు. దాదాపు గంటసేపు స్వామివారి సంభాషణను శ్రద్ధగా ఆలకించారు. ఆ సంభాషణలో గాంధీగారు ఎంత నిమగ్నులైనారంటే ఇరువురి గోష్ఠి ముగిసే వరకు వెలుపలనే కూర్చున్న
శ్రీ రాజగోపాలాచారి గారు చివరకు లోపలికి ప్రవేశించి మీ సాయంత్రం భోజనానికి వేళయింది అని గాంధీగారికి జ్ఞాపకం చేశారు. అంతవరకు స్వామి చెప్పే మాటలను గాంధీగారు వింటూనే ఉన్నారు, కదలలేదు. అప్పుడైనా శ్రీ రాజగోపాలాచారి గారితో గాంధీజీ ఏమన్నారు? ఈవేళ స్వామికి నాకు జరిగిన ఈ సంభాషణే నా సాయంత్రపు భోజనం అని అన్నారు. దీనిబట్టి గాంధీగారికి కంచిస్వామి ఎడల ఎంత పూజ్యభావం ఏర్పడిందో, సమావేశానంతరం గాంధీజీ ఎంతగా ప్రభావితులైనారో విస్పష్టమవుతున్నది. అంతేకాదు, కంచిస్వామి వారితో వాద ప్రతివాదాలు, సిద్ధాంత పూర్వపక్షాలు చేయడానికో, న్యాయవాదుల వలె యుక్తి ప్రయుక్తులతో తమ వాదం నెగ్గింది అనిపించుకోవడానికో అయినట్లయితే గాంధీజీ స్వామివారితో ఏకాంతంగా మాట్లాడేవారే కాదు. సనాతన ధర్మాన్ని స్వామివారి వల్ల తెలుసుకోవాలన్న నిజమైన జిజ్ఞాసతోనే తమ ఇరువురికి మాత్రం పరిమితమైన రహస్య సంభాషణలు కొనసాగించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ తన స్టేట్స్మెన్ పత్రికా లేఖలో పేర్కొన్న విషయాలు ఈ భావాలనే విశదపరుస్తున్నవి. 1927 అక్టోబర్ 15 గాంధీ స్వామి రహస్య సంభాషణలు ముగిసినవి. 17వ తేదీ గాంధీగారు తమ ఆశ్రమవాసి శ్రీ కిషోరీలాల్ మష్రూవాలాకు ఒక ఉత్తరం రాస్తూ, సమావేశం తర్వాత పూర్తిగా భిన్నమైన అనుభవంతో నేను బయటికి వచ్చాను అని అన్నారు. ఐ కేమ్అవుట్ విత్ అ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అనగా అస్పృశ్యతా నివారణ విషయమై పూర్వమున్నదానికి పూర్తిగా భిన్నమైన అభిప్రాయంతో బయటపడ్డామన్నారు. ఇక్కడ అనుభవం అనే పదాన్ని కూడా మనం గమనించక తప్పదు. ఔచిత్యం గురించి పదప్రయోగం చేయడంలో గాంధీగారిని మించిన వారు లేరు. అదే లేఖలో గాంధీజీ ఇంకా ఇలా అన్నారు, ప్రతి సమస్యకు రెండు వాదాలున్నవి, ఆ రెండోది కూడా రమ్యమైనది, దాన్ని మనం గమనించక తప్పదు. ఈ మాటలను బట్టి కూడా స్వామి చేసిన ప్రసంగం గాంధీగారిని ఎంత ఆకర్షించిందో, ఎంత హృద్యంగా ఆయనకు తోచిందో తెలుస్తుంది. అయితే మరి స్వామి వెల్లడించిన అభిప్రాయాలు తమకు అంత రమణీయంగా, అంత ఆకర్షణీయంగా తోచినప్పుడు ఆ విషయాన్ని గాంధీగారు బహిరంగంగా ఎందుకు వెల్లడించలేదు? ఎవరికైనా ఈ అనుమానం కలగవచ్చు. ఇక్కడ మనం ఒక ధర్మ సూక్ష్మాన్ని గమనించవలసి ఉంటుంది. గాంధీజీ ఎంతటి ఆదర్శవాది అయినా ఆయన రాజకీయవేత్త అన్నమాట, ఆయన లక్ష్యం స్వాతంత్ర సంపాదన అన్నమాట మనం మరవరాదు. అస్పృశ్యతా నివారణ, ఖద్దర్ ధారణ, హిందూ ముస్లిం సమైక్యత, అహింస అవలంబనలను స్వాతంత్ర సిద్ధికి సాధనాలు మాత్రమే, మూల సూత్రాలు కావు. అయినా వాటి నిమిత్తం గాంధీగారు దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రచారం చేశారు. అంత ప్రచారం కొనసాగించిన తర్వాత కంచిస్వామి చేసిన వాదం ఎంత ఆదరణీయంగా తమకు తోచినా అస్పృశ్యతా నివారణ అవసరం కాదనగలరా? ఆ విధంగా అంగీకరించిన పక్షంలో స్వవచన వ్యాఘాతం మాట అలా ఉంచి అంతవరకు తాను కొనసాగించిన ప్రబలమైన ప్రచారం యావత్తు వృధా కాదా? అది రాజనీతికి విరుద్ధం. కాగా అదే రోజున అంటే 17వ తేదీ గాంధీగారు శ్రీమతి గంగాబేన్ వైద్య అనే మరొక ఆశ్రమవాసురాలికి కూడా లేఖ వ్రాస్తూ కంచిస్వామిని ఉద్దేశించి ఆయన సాక్షాత్ మూర్తీభవించిన శాంతము, ఇన్కార్నేషన్ ఆఫ్ పీస్ అని అన్నారు. శాంతి అనే పదాన్ని నిర్వచిస్తూ హిందీ కవితా పితామహుడు తులసీదాస్ రచించిన రామచరితమానస్ గ్రంథం నుంచి ఈ క్రింది మాటలు ఉదహరించారు. నిజమైన శాంతిని మనం నిర్వచించలేం, అది అనుభవైక వైద్యం. జ్ఞానం ద్వారా లభ్యమయ్యే శాంతి సాధారణ మానవుని అనుభవానికి అతీతమైనది. కామక్రోధ లోభ మోహాది వికారాలు లేనివారు మాత్రమే అట్టి పరమశాంతిని అనుభవించగలరు అని రాశారు. ఈ వర్ణన శ్రీ కంచి యతీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతులకు అక్షరాల అనువర్తిస్తుంది. ఆయన మహాజ్ఞాని అని, సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదుల అవతారమేనని, పండిత మదనమోహన మాలవ్య మొదలుకొని లోకమంతా నేడు అంగీకరించిన విషయాన్ని మహాత్మాగాంధీ కొన్ని దశాబ్దాలకు పూర్వమే భావించటం అత్యద్భుతం. శ్రీ స్వామినాథన్ స్టేట్స్మెన్ పత్రికకు రాసిన లేఖలో మరొక విషయం కూడా ప్రస్తావించారు, అది గాంధీగారి హత్యను గురించింది. మహాత్మాగాంధీకి కంచిస్వామికి జరిగిన సంభాషణలో గాంధీజీ హిందూ ముస్లిం సమైక్యతను గురించి ముచ్చటిస్తూ స్వామి శ్రద్ధానందుడు ముస్లిం దుండగునిచే హత్య చేయబడిన విషయాన్ని ఉదహరించారు. ఇలాంటి గాథుక చర్యల దృష్ట్యా
భారతదేశంలో హిందూ ముస్లిం సఖ్యత ఎలా సంభవమని గాంధీగారు అన్నారు. ఆ మాటకు కంచితపస్వి ఇలా అన్నారట, భవిష్యత్తులో ఒకవేళ ఏ హిందువో మిమ్ముగాని నన్నుగాని హత్య చేసినట్లయితే ఆ కారణాన యావత్ హిందూ సంఘాన్ని మనం ద్వేషిస్తామా అని ప్రశ్నించారట స్వామి. పై సంభాషణ జరిగింది 1927లో. కాగా 1948లో జనవరి 30వ తేదీ గాంధీజీ ఒక హిందూ చేత హత్య చేయబడిన సంఘటనను పురస్కరించుకొని ఆనాడు శ్రీ సి రాజగోపాలాచారి గారు ఈ విషయాన్ని కొందరు మిత్రులకు వెల్లడించినట్టు శ్రీ స్వామినాథన్ తన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్ సంఘటను సూచిస్తూ కంచిస్వామి ముఖతా వెలువడిన ఈ మాటలు సామాన్యులకు ఆశ్చర్యజనకంగా తోచవచ్చు, కాని ఆ మహనీయుని దివ్య చరిత్రను త్రికాలజ్ఞతను తెలిసిన వారికి ఇది అసాధారణంగా తోచదు. స్వామివారి ఆగతానాగత పరిజ్ఞానాన్ని గురించి, అతీంద్రియ శక్తులను గురించి పలువురు ప్రాజ్ఞులు పండితులు ఈ పుస్తకంలో వ్రాసిన వారి వారి అనుభూతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీనాం పునరాధ్యానాం వాచమర్థోను ధావతి. లౌకికులైన సాధువులు వాక్కు ఉద్దిష్టమైన అర్థాన్ని అనుసరిస్తుంది. ఆద్యురైన ఋషులు వాక్యాలను అర్థమే అనుగమిస్తుంది. ఏనాటికి అవి అసత్యాలు కావు. రామభక్తుల్లో అగ్రగణ్యులు గాంధీగారు. రాజ్యాంగవేత్తగా, భారత స్వాతంత్ర ప్రదాతగా, అహింసా సిద్ధాంత ప్రవర్తకుడిగా గాంధీ మహాత్ముడు అద్వితీయుడు. అదేవిధంగా వర్తమాన కాలంలో ఆధ్యాత్మిక రంగంలో మహోన్నత శిఖరాలను అధిష్ఠించి తన నిత్య జీవితమే లోకానికి దివ్య సందేశంగా నిరూపించి అశేష విఘ్న ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న కంచి కామకోటి పీఠ పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సనాతన ధర్మ పరాయణులకు పరమ ప్రామాణికులు. ఇరువురిలో ఒకరు కర్మయోగి, ఒకరు జ్ఞానయోగి. ఈ మహనీయులు ఉభయులు వేరువేరు రంగాల్లో కృషి చేసినా కంచిస్వామి దేశాభిమానాన్ని గాని మహాత్మాగాంధీ మతాభినివేశాన్ని గాని శంకించడానికి వీలులేదు. భారత జాతి బహుముఖాభ్యుదయం ఉభయులకు సమాన లక్ష్యం. ప్రజలకు సంబంధించిన ఒక్కొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషించడంలో వీరికి భిన్న అభిప్రాయాలున్నంత మాత్రాన ఒకరికి ఒకరి పట్ల గల గౌరవ భావానికి అవి ఏమాత్రం అడ్డురాలేదు. అందుకు నిదర్శనాలున్నాయి. 1927లో దక్షిణ భారతంలో నెల్లిచెరి అనే గ్రామంలో కంచిస్వామికి గాంధీగారికి జరిగిన ప్రత్యేక సంభాషణానంతరం గాంధీగారు తమ ఆశ్రమవాసి శ్రీ కిషోరిలాల్ మష్రూవాలాకు ఒక లేఖ వ్రాస్తూ కంచిస్వామివారిని గురించి ఆయన సాక్షాత్తు మూర్తీభవించిన శాంతమే అని అన్నారు. అదేవిధంగా గాంధీ నిర్యాణానంతరం కంచిస్వామి గాంధీగారిని భారతమాత పుత్రులలో ఆయన అగ్రగణ్యుడు, మహోదారుడు అని వర్ణించారు. 1948 జనవరి 30వ తేదీ యావత్ భారత జాతికి మహాదుర్దినం. ఆనాడే గాంధీ మహాత్ముడు మతోన్మాది అయిన ఒక సోదర దేశీయుని ఘాతుక కృత్యానికి బలి అయినారు. ఈ దుర్వార్త విన్న కంచిస్వామి దక్షిణాది మహోదయ పుణ్యకాలాన పాలార్ నది సంగమం వద్ద ఒక ప్రకటన చేస్తూ భారత జాతికి గాంధీగారి అమూల్య సేవలను ఈ విధంగా ప్రస్తుతించారు. భారతమాత పుత్రులలో అగ్రగణ్యుడు, మహోదారుడు అయిన గాంధీ నిర్యాణం వల్ల మన దేశం ఒకటేగాక యావత్ ప్రపంచం ఎంతో నష్టపోయింది. విశేషించి దారుణమైన ఈ హత్యకు ఒక భారతీయుడే కారకుడు కావటం మనమందరం మరింత సిగ్గుపడవలసిన విషయం. ఈ కలంకాన్ని తుడిచివేయాలంటే భారత ప్రజలందరూ సత్యం, అహింస, బ్రహ్మచర్యం అనే లక్ష్యాలకు ఇతోధికంగా అంకితం కావాలి అని అన్నారు స్వామి. అదే ప్రకటనలో మహాత్ముని అహింసా విధానాన్ని గురించి కామకోటి స్వామి ఇంకా ఇలా అన్నారు, గాంధీగారి అహింసావ్రతం మహోత్కృష్టమైనది. సర్వప్రపంచం దానిని హర్షించింది. గాంధీగారి సిద్ధాంతాలు కొన్నిటితో కొందరు ఏకీభవించకపోవచ్చు. దానికేమీ వారి మహనీయతను, వారి దైవభక్తిని గుర్తించని వారుండరు. ఇదే సందర్భంలో శ్రీ శంకరాచార్య స్వామి 1927లో తమకు గాంధీగారికి ఏకాంతంగా జరిగిన ఒక సంభాషణను గుర్తు చేస్తూ ఇలా అన్నారు, పాల్ఘాట్ జిల్లా నెల్లిచెరి గ్రామంలో 1927 అక్టోబర్లో మేమిరువురం ఒంటరిగా మాట్లాడుకున్నాం. అప్పటికి కొద్ది కాలంలోనే
అప్పటికీ కొద్దికాలం కిందటే ఒక మొహమ్మదీయుడు ఆర్య సమాజ నాయకుడైన స్వామి శ్రద్ధానందుని హత్య చేయడం సంభవించింది. ఆ ఘాతుక చర్య తననెంతో కలవరపరిచిందని గాంధీగారు నాతో అన్నారు. నేడా హంతకుడి ఖడ్గానికి బలి అయిన వ్యక్తి స్వామి శ్రద్ధానందుడు కావచ్చు. మరొకనాడు భారతీయ సంస్కృతికి ప్రమాణభూతుడైన మదనమోహన మాలవ్య పండితుడే అట్టి అత్యాచారానికి గురి కావచ్చు. అయినప్పటికీ ఆ హంతకుని పట్ల ఇంచుకంత ద్వేషభావం లేకుండా కుమారుడి వలెనో స్నేహితుడి వలెనో అతన్ని ఆలింగనం చేసుకోవాలని ఆశిస్తున్నాను. అయితే ఆ పని చేయగలనా అని మరలా నన్ను నేనే సందేహిస్తున్నాను అని అన్నారు గాంధీగారు. ఈ విధంగా మహాత్ముని మాటలను మన దృష్టికి తెస్తూ వాస్తవమైన అహింసా వ్రతునికి ఇంతకంటే ఉన్నతమైన ఉత్తమమైన ఆదర్శం ఉండగలదా అన్నారు స్వామివారు. గాంధీ జీవితం పట్ల, గాంధీ సిద్ధాంతాలపైన కంచిస్వామికి గల గౌరవ భావానికి పై వాక్యాలు పరమ నిదర్శనం. అంతేకాదు, గాంధీగారు నిర్మాణ కార్యక్రమం పేరిట ఖద్దరు ఉద్యమాన్ని ప్రారంభించింది మొదలుకొని కంచిస్వామివారు దీక్షగా ఖద్దర్నే ధరిస్తూ ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రబోధం ఆలించి పీఠాధిపతి అయినా తాను ఖద్దర్ను ఎందుకు ధరించాలి అన్న భావం స్వామివారికి అడ్డు రాలేదు. ఏ దిక్కు నుంచి వచ్చినా మంచిని గ్రహించడమే స్వామి లక్ష్యం. 1948 మహాత్మాగాంధీ నిర్యాణానంతరం వచ్చిన తొలి శ్రీరామనవమి పండుగ సందర్భంగా గాంధీగారు సుభాషితాలను సేకరించి కంచిస్వామి తమ ఉపోద్ఘాతంతో పాటు వాటిని ప్రచురించి ప్రజలకు ఉచితంగా పంచిపెట్టించారు. గాంధీగారు రాజకీయ రంగంలో ప్రవేశించింది మొదలుకొని రాజకీయాలకు నైతిక ఆధ్యాత్మిక విలువలను ఆపాదించి రాజకీయ రంగాన్ని ఉన్నత స్థాయికి తెచ్చారని, అస్పృశ్యత మొదలైన కొన్ని విషయాలను మినహాయిస్తే రామనామము, రామాయణము, వర్ణాశ్రమ ధర్మము, ఆహార నియమము, భగవన్ నిరూపణము మొదలైన ప్రధానాంశాలపై మహాత్ముడు వెల్లడించిన అభిప్రాయాలు, ఆయన దృఢ విశ్వాసాలు హిందూ మత అవలంబకులు అమూల్యంగా పరిగణించవలసినవని కంచిస్వామి ఆ ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. కడపటి మాటగా, ప్రస్తుత కాలంలో శ్రీరామభక్తులలో గాంధీ మహాత్మునంతటి వాణిని వేరొకరిని వేలెత్తి చూపజాలము అని కూడా ప్రస్తుతించారు. స్వామివార్లతో నా అనుభూతులు. శ్రీ కంభంపాటి నాగేశ్వరరావు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని ప్రప్రథమంగా దర్శించే భాగ్యం నంద్యాలలో మహానందీశ్వర ఆలయంలో 1968 నాకు కలిగింది. అప్పుడు నేను వ్యాపార రీత్యా నంద్యాలలో ఉండేవాణ్ణి. పీఠాలన్నా, వాటి ప్రాముఖ్యతలన్నా, పీఠాధిపతులన్నా, వారి విశిష్టతలన్నా నాకు ఆ రోజుల్లో ఏమీ తెలియదు. కానీ నేను సహజమైన ఆస్తికుణ్ణి. దైవం పైన, పెద్దలపైన, అతీతమైన దివ్యశక్తిపైన విశ్వాసం పరిపూర్ణంగా కలవాణ్ణి. ఈ సంస్కారం నాకు మా తల్లిదండ్రులిచ్చిన వరం. కంచి పెద్దవారి దర్శనం నాలో లేశమాత్రమైన భక్తి భావనను ఉత్తేజపరిచింది. నేను ఆలయంలోకి అడుగుపెట్టినప్పుడు శ్రీవారు పల్లకిలో కూర్చొని ఉన్నారు. చిన్న ఆకారం, అది ఒక మూల ముడుచుకొని కూర్చున్నారు. పాదాలు బయటకు కనిపిస్తున్నాయి. వస్తూనే పాదాలను దర్శించాను. అవ్యక్తమైన అనుభూతి. ఒకసారి ఆపాద మస్తకం క్రింద నుంచి పైకి, పైనుంచి క్రిందకు ముకులిత హస్తాలతో తనివి తీరా దర్శించుకున్నాను. వారు నావంకే చూస్తున్నారు. వారి చూపులలో అమృతవృష్టి కురిసినట్లు, చెప్పలేని శక్తి ఏదో విద్యుత్తులా నన్ను ఆవరించినట్లు అనిపించింది. సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను. మొత్తం దర్శనం కొద్ది నిమిషాల్లో జరిగిపోయింది. కానీ వారి దయాదృష్టి నన్ను వరించింది. వారి దర్శన ప్రభావం నన్ను ఆవహించింది. వారి కటాక్ష వీక్షణం నన్ను ఆవరించింది. శ్రీవారి సన్నిధిలో ఏదో పెన్నిధి దొరికినట్లు భావించాను. ప్రథమ దర్శనానంతరం 1972 వరకు శ్రీవారిని చూడలేకపోయాను. తిరిగి 7 April 1972 కాంచీపురంలో శివస్థానంలో పరమాచార్యుల దర్శన భాగ్యం కలిగింది. నేను, నా భార్య, కారివేటి నగరం శ్రీ సత్యనారాయణ గారితో మరికొందరు మిత్రులతో కాంచీపురం వెళ్లాను. నేను అంత క్రితమే కాశీయాత్ర చేసి గంగ కలశాలను తీసుకొచ్చాను. కాశీ నుండి తెచ్చిన గంగను రామేశ్వరంలో కలపాలని ఎవరూ అనగా విన్నాను. అయినా ఆ సంప్రదాయమేమిటో పరిపూర్ణంగా నాకు తెలియదు. అందుకే ఆ చెంబుల్ను రామేశ్వరంలో ఏమి చేయాలో శ్రీవారిని అడుగుదామని సంకల్పించుకున్నాను. కానీ దైవ సంకల్పం వేరుగా ఉంది. నేను, నా భార్య ఆనాడు శ్రీవారికి ఆ కలశాలను చూపించాము.
రామేశ్వర యాత్ర గురించి అడగబోయే లోపలే పరమాచార్యులు ఆ కలశాలను రెండు చేతులతో తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. నడయాడే దైవం జలజలా గలగలా పరువులెత్తే గంగమ్మను స్వీకరించింది. చేరవలసిన చోటకే గంగమ్మ చేరింది. ఆది విష్ణు పాదాల వద్ద పుట్టిన గంగ, పరమశివుని తలపై ముట్టిన గంగ, కనిపించే రామలింగేశ్వరుని చేరిందని అమితానందాన్ని పొందాము. ఆ మరునాడు శ్రీవారు మాకు కాంచీపురంలో 9 దేవాలయాలు దర్శించమని చెప్పారు. అవి కామాక్షీదేవి గుడి, ఏకాంబ్రేశ్వర ఆలయం, వరదరాజస్వామి కోవెల, కచ్చపేశ్వర ఆలయం, కైలాసనాథ దేవాలయం, విరాటనం, మహాలింగేశ్వర ఆలయం, ఉత్కలంద పెరుమాల్ అంటే వామనమూర్తి కోవెల, పాండవ దూతర్ ఆలయం. సాయంత్రం వరకు తిరిగి అన్ని దేవాలయాలను దర్శించుకున్నాం, ఒక్క మహాలింగేశ్వర స్వామి దేవాలయం తప్ప. కంచిలో ఎన్ని చోట్ల ఎంతమందిని విచారించినా ఆ ఆలయం ఎక్కడుందో ఎవరూ చెప్పలేకపోయారు. శ్రీవారు చెప్పిన వాటిలలో 8 చూచామనే తృప్తి, ఆ ఒక్క ఆలయాన్ని చూడలేకపోయామనే అసంతృప్తితో మఠం చేరుకున్నాం. మమ్మల్ని చూస్తూనే శ్రీ పెద్దలు నవ్వుతూ మహాలింగేశ్వర ఆలయం మీకు దొరకలేదా అని అన్నారు. ఆశ్చర్యం వేసింది, సంభ్రమం కలిగింది. మీకే కాదు మా శిష్యులలో చాలా మందికి, అంతేకాదు ఈ ఊళ్ళోనే ఎంతో మందికి ఆ ఆలయం గురించి తెలియదు అని అంటూ ఒక శిష్యుణ్ణి పిలిచి ఆ స్వామి దర్శనం వీరికి చేయించు అన్నారు. స్వామివారి అపార కరుణకు, శ్రీవారి అవ్యాజ అనురాగానికి తన్మయుణ్ణయ్యాను. ఎక్కడ అల్పమతిని, ఎక్కడ పీఠాధిపతి? శ్రీవారి కృపా సమేతంగా మహాలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. తిరిగి వచ్చిన మాకు పరమాచార్యులు ఆ ఆలయాల ప్రాముఖ్యాన్ని, విశేషాలను సవిస్తరంగా చెప్పారు, ఆశీర్వదించారు. అమితానందంతో నేను, నా భార్య, మిత్రబృందం సెలవు పుచ్చుకున్నాం. ఆనాటి నుండి కామకోటి పీఠంతో నా శతకోటి పూర్వజన్మల పుణ్య సంపద అన్నట్లు అవినాభావ సంబంధం ఏర్పడింది. 1972 సంవత్సరంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతీ స్వామివారి దర్శనం నంద్యాల రామాలయంలో ప్రాప్తించింది. అదే కరుణ, అదే దయ, అదే ఆప్యాయత, కరుణాంతరంగుణ్ణి అంతరంగంలో స్థానం లభించిందన్న తృప్తి. ఆనాటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా కాంచీపురం వెళ్లడం, శ్రీవార్ల ఆశీస్సులు అందుకోవడం నా జీవన విధానంగా మారిపోయింది. కంచి కామకోటి పీఠం సేవకులలో ఒకనిగా, పీఠాధిపతుల శత సహస్రానేక శిష్య సమూహంలో ఒకనిగా మారిపోయాను. తదనంతరం నేను చిలుకలూరిపేట చేరటం జరిగింది. మా అమ్మగారి ఊరైన గణపవరంలో పరమేశ్వర కాటన్ మిల్లును నిర్మించాం. 1975 శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు పీఠంతో మా మిల్లులో విడిది చేయటం, శ్రీ మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజలు జరిగాయి. మా మిల్లు, మా ఇల్లు, మా జన్మలు, మా అన్నదమ్ముల కుటుంబాలు యావత్తు పీఠాధిపతులతో తాదాత్మ్యాన్ని భావించాయి. తర్వాత కూడా శ్రీవార్ల పాదధూళి స్పర్శ మా మిల్లుకు ఎన్నో మార్లు కలిగింది. ఆదిశంకరుల జన్మస్థానమైన కాలడిలో 12 May 1978 శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిచే శంకర భగవత్పాదులు కీర్తి స్థూపానికి కుంభాభిషేకం జరగబోతుందని, ఆనాటి రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి స్థూపాన్ని ప్రారంభిస్తారని వార్త పత్రికల ద్వారా చదివాను. మా నాన్నగారితో, నా భార్యాపిల్లలతో కాలడికి ప్రయాణమయ్యాను. కాలడిలో కార్యక్రమాన్ని నేత్రపరవంగా దర్శించాం. స్థూప కుంభాభిషేకం జరుగుగానే పూల జల్లుల్లా వర్షం పడింది. భక్తులు హర్షాతిరేకానికి అవధులు లేవు. ఆదిశంకరుల కీర్తి స్థూపాన్ని దర్శించాం. శ్రీ శంకర జయేంద్రుల వారిని దర్శించాం. ఇక నిత్య శివంకరుడు, నిత్య శుభంకరుడైన శంకరుణ్ణి దర్శించాలి. కింకరుడి సంకల్పం సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? విచారిస్తే అప్పుడు పరమాచార్యులు ఆంధ్రలో వాయల్పాడులో వద్ద సంచారంలో ఉన్నారని తెలిసింది. అందరం వాయల్పాడు చేరాం. అక్కడ లేరు, మదనపల్లిలో ఉన్నారు అన్నారు. మదనపల్లి చేరాం. అక్కడ శ్రీవారి దర్శనం కాలేదు. శ్రీవారి సంచారం కాలినడకనే మొత్తం మీద పరమాచార్యులు ఆ చుట్టుప్రక్కలే ఉన్నారని రూఢి అయింది. మదనపల్లి చుట్టుపక్కల రోజంతా తిరిగాం, దర్శనం కాలేదు. రాత్రికి మదనపల్లిలో విశ్రమించాం. ఏమైనా దర్శనం చేసుకుని తీరవలసిందే అని నిశ్చయించుకున్నాం. మరునాడు ఉదయం అంటే 1978 చిత్తూరు పోయే మార్గంలో ఒక గంట ప్రయాణం చేశాం. మార్గ మధ్యంలోనే శిష్య సమేతంగా శ్రీవారు ఎదురొచ్చారు. శంకరుడు సాక్షాత్కరించాడు. ఆడపోయిన తీర్థం ఎదురైంది. మా హృదయాలలో ఆనందాల విరజల్లు. ఆనాడు మూలానక్షత్రం.
శ్రీవారు కాష్టమౌనాన్ని పాటిస్తున్నారు. రోడ్డు ప్రక్కనున్న చిన్న దేవాలయ ప్రాంగణంలో ఒక గంట సాన్నిధ్యాన్ని వారు మాకు అనుగ్రహించారు. సంజ్ఞల ద్వారానే సంభాషణ. ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం అని అడిగారు శ్రీవారు. మేము చెప్పాం. మీకు ఆహ్వానం వచ్చిందా అని అడిగారు. కాదు, పేపర్లో చూచి వెళ్ళామని చెప్పాం. అక్కడ విశేషాలను అడిగారు శ్రీవారు. మేము వాటన్నిటినీ వివరంగా శ్రీవారికి చెప్పాం. మాలో ప్రతి ఒక్కరిని శ్రీవారు పరామర్శించారు. మా తండ్రిగారి సంతోషానికి అవధులు లేవు. అందరినీ ఆశీర్వదించారు. కేరళలో ఆద్యంతరహితమైన ఆదిశంకరుల కీర్తిని, ఆంధ్రలో ఆద్యంతరహితుడైన శంకరులు స్ఫూర్తిని దర్శించుకున్నాం. అనంతమైన తృప్తితో ఇల్లు చేరాం. నా జీవితంలో ఇదో మరుపురాని అనుభూతి. జూన్ 16, 1983 శ్రీ 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 జయేంద్ర సరస్వతీ స్వామివారు భారతీయ మార్గం అన్న పేరుతో ఒక ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు. శ్రీ శంకర సేవా సమితి రిజిస్టర్ అయినది. శ్రీవారు తదనంతరం ఒక సీల్డ్ కవర్ ద్వారా నన్ను కార్యదర్శిగా, కోశాధికారిగా వ్యవహరించమని ఆజ్ఞాపించారు. నేనేమిటి, ఒక ఆధ్యాత్మిక మాసపత్రికకు కార్యదర్శినేమిటి? అమితాశ్చర్యం కలిగింది. కార్యదర్శిని కదా, జరిగే కార్యాన్ని దర్శించగలను. కార్యం శ్రీవారే నిర్వహిస్తారు. ఎంతో మనోబలం చేకూరింది. మాసపత్రిక ప్రారంభించాము. అప్పుడు శ్రీవార్లు ముగ్గురు కర్నూలులో చాతుర్మాస దీక్షలో ఉన్నారు. తొలి పత్రికని కర్నూలులోనే శ్రీ పరమాచార్యుల పాదపద్మల వద్ద విజయదశమి నాడు అంకితం చేశాం. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఆవిష్కరించారు. ఆనాడే బాలపెద్దలు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం లభించింది. కామకోటి త్రివేణిలో జలకమాడాను. భారతీయ మార్గం ప్రచురణ నిరాటంకంగా జరిగిపోతూనే ఉన్నది. అంతా శ్రీవార్ల సంకల్పబలం, అమ్మ కృపాఫలం. 1990 జనవరి 26, 27, 28 తేదీలలో జనకళ్యాణ్ శ్రీవారి నేతృత్వంలో శిబిర నిర్వహణ, తదనంతరం జనకళ్యాణ్ కార్యక్రమం విస్తరణ, తర్వాత జూన్ 5, 1990 గుంటూరు రవీంద్రనగర్లో శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని శ్రీ పీఠానికి సమర్పించడం, ఆ ఆలయం శ్రీ కంచి కామకోటి పీఠ హరిహర దత్తక్షేత్రంగా మారటం, మార్చి 4, 1991 ఈ క్షేత్రంలో శ్రీ శంకర భగవత్పాదులు ఆలయానికి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారిచే శంకుస్థాపన, అక్టోబర్ 22, 1991 గుంటూరు మారుతీనగర్లోని మారుతి ఆలయ యాజమాన్యాన్ని శ్రీపీఠానికి అప్పగించడం, ఆదేవలం శ్రీ కంచి కామకోటి పీఠ మారుతీ క్షేత్రంగా అవతరించడం, ఆ రోజే శ్రీవారు నడిచే దేవుడు పుస్తకాన్ని గుంటూరులో శ్రీ శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో మరో 5,000 కాపీలు ముద్రించమని ఆజ్ఞాపించడం, ప్రచురణ పూర్తవడం, అన్ని శ్రీవారి దయతో భక్తుల అండదండలతో సాగుతున్న మహత్తర కార్యక్రమాలే. వీటన్నిటినీ నిర్వహణలో నేను కూడా అంతర్భాగం కావటం, ఉద్దండుల సాహచర్యం, ఒకరా ఇద్దరా ముగ్గురా ఎందరో మిత్రుల సహకారం, కార్యక్రమాలన్నీ సవ్యంగా దివ్యంగా సాగిపోతున్నాయి. అంతా నంద్యాలలో పెద్ద శ్రీవారి నా తొలి దర్శన భాగ్యఫలంగా భావిస్తాను. ఈ మూర్తిత్రయం శ్రీచరణాలు, మా జీవన ప్రాంగణాన నిలిచిన మంగళ తోరణాలు, జనకళ్యాణ పదంలో ఉత్ప్రేరణాలు అని అన్నారు శ్రీ కంభంపాటి నాగేశ్వరరావు గారు. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. సకల జనానా.